కాకినాడ జిల్లా రాజమండ్రిలో బహుజన గర్జన విజయవంతం చేయండి. రాజమండ్రిలో 27న శనివారం సుబ్రహ్మణ్య మైదానంలో జై భీమ్ భారత పార్టీ ఆధ్వర్యంలో బహుజన గర్జనకు విజయవంతం చేయాలని జై భీమ్ భారత్ పార్టీ కాకినాడ పార్లమెంటు కన్వీనర్ ఏనుగుపల్లి కృష్ణ, ఆంధ్రమాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు అన్నారు. మంగళవారం కాకినాడ రూరల్ కొవ్వాడ గ్రామంలో జై భీమ్ భారత్ పార్టీ కార్యాలయం వద్ద జెండా స్థూపాన్ని జెండాతో పని పార్టీ నాయకులు కార్యకర్తలు మధ్య ఆవిష్కరించారు. అనంతరం బహుజన గర్జన పోస్టర్ ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకి జై భీమ్ భారత పార్టీ అండగా ఉంటుందని జై భీమ్ భారత్ పార్టీ కాకినాడ పార్లమెంటు కన్వీనర్ ఏనుగుపల్లి కృష్ణ, ఆంధ్రమాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతులు కొండబాబు అన్నారు. పేదవారికి అండగా పార్టీ సేవలు కొనసాగించడం జరుగుతుందన్నారు. జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జాడ శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు వాడవాడలా జై భీమ్ భారత్ పార్టీ జెండా స్థూపాలను ఆవిష్కరణలకు భారీ స్థాయిలో నిర్వహించబడుతుందన్నారు. బహుజన గర్జనకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన నాయకులు, దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ గౌడ్, జై భీమ్ భారత్ పార్టీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ రాముడు థామస్, జేబిపి మహిళా నాయకురాలు సలాది దేవకి, నరేంద్ర సలాది, జోసెఫ్ చిన్నారావు, మాజీ సర్పంచ్ సలాది సత్యవతి తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తున్నాను, దీని వరకు శక్తివంతం లేకుండా పనిచేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీద మన ఏనిపల్లి కృష్ణ గారిని కూడా అభినందిస్తూ వారికి కూడా సహకరించి మన ఆంధ్రమాల మహానాడు గారి నుంచి కూడా మామూలు సాయం మేము కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్ జై భీమ్. శ్రావణ్ గారు పిలుపు మేరకు ఈరోజు మరి కాకినాడ పార్లమెంటు సభ్యులైనటువంటి మరి ఏనుపల్లి కృష్ణ గారు పిలుపు మేరకు మేము ఈ జెండా ఆవిష్కరణ స్థూపానికి రావడం జరిగింది. అయితే దీంట్లో భాగంగానే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఎటువంటి సమస్య వచ్చినా మరి ముందుండి గమనించుకున్నటువంటి మన జెండా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మరి ఏనుపల్లి కృష్ణ గారు కృషి చేస్తూ ఉన్నారు, అభినందనీయం. అలాగే రానున్న 27వ తారీఖులో తూర్పుగోదావరి జిల్లాలో అయినటువంటి రాజమండ్రిలో అనం కళాకేంద్రంలో మరి బహుజన గర్జన అని చెప్పేసి జరగడం జరుగుతోంది. ఈ భారీ స్థాయిలో మీటింగ్కి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు ఎవరైతే ఉన్నారో మన ఓటు మన పాలన అనే నినాదంతో ఈ యొక్క మీటింగ్ని తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఈ మీటింగ్ని ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామాన మండలాలు నియోజకవర్గాలు కదిలి రావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగిందని చెప్పుకుంటూ మన నాయకత్వాన్ని మన యొక్క పాలనని ముందుకు తీసుకెళ్లి మన జడా శ్రావణ్ కుమార్ నాయకత్వంలో మనం కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భీమ్ జై భారత్. అయితే విషయం మరి శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క గ్రామంలోని నియోజకవర్గాల్లోని మరి మా కాకినాడ పార్లమెంటు పరిధిలో మరి కాకినాడ పార్లమెంటు కన్వీనర్గా నేను మా పార్లమెంటు అది పరిధిలో అన్ని గ్రామాలను కూడా మరి జై భీమ్ భారత్ పార్టీ జెండా స్థూపాలని మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు రానున్న 27వ తారీఖులో మరి దళిత గర్జన్ని విజయవంతం చేయమని ఈరోజు పాంప్లెట్ ఆవిష్కరణ మరి పోస్టల్ ఆవిష్కరణ కూడా జరుగుతుంది జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి అన్ని ప్రాంతాల్లో మేము సుదీర్ఘంగా ప్రయాణం చేసిన కాడల్లా మరి బ్రహ్మరథం పెడుతున్నారు జడ శ్రావణ్ కుమార్ గారికి. ఇన్నాళ్ళకు ఒక మంచి ఒక దళిత నాయకుడు వచ్చాడు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తనదైన స్థాయిలో మరి గలమిప్పి మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇవాళ జడ శ్రావణ్ కుమార్ గారు ప్రశ్నిస్తున్నారు. ఆయన యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ప్రజలందరూ దండోపదండాలకు ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. రేపు రానున్న 27వ తారీఖున రాజమండ్రిలో మరి దళిత